ఆస్ట్రేలియా పర్యటనలో కంగారులపై టీమిండియాదే పైచేయి అవుతుందని భారత స్పిన్నర్ హర్భజన్ సింగ్ జోషన్ చెప్పాడు తొలి టెస్ట్ అనంతరం విరాట్ కోహ్లీ స్థానాన్ని లోకేష్ రాహుల్ తో భర్తీ చేయటం అతి ఉత్తమమని హర్భజన్ సింగ్ పేర్కొన్నాడు ఓపెనింగ్ నుంచి మిడిల్ ఆర్డర్ వరకు ఎక్కడైనా బ్యాటింగ్ చేయగల నైపుణ్యం సత్తా అతడిలో ఉన్నాయని హర్భజన్ సింగ్ కితాబిచ్చాడు సుదీర్ఘ ఫార్మాట్ లో రోహిత్ శర్మ ఓపెనింగ్ చేయడమే ఉత్తమం ఇక రెండో టెస్టు నుంచి విరాట్ కోహ్లీ అందుబాటులో ఉండకపోవడం ఇది టీమిండియాకు పెద్ద సవాలు ఆ స్థానంలో రాహుల్ ను ఆడించడం మేలు అతడు క్లాసిక్ ఆటగాడు తగ్గట్లు ఎక్కడైనా ఇమిడిపోగలడు బలాబలాలను పరిశీలిస్తే ఇరు జట్లు సమవుజ్జులుగా కనిపిస్తున్నాయి అయినా నా ఓటు టీమిండియాకే అని హర్భజన్ సింగ్ తెలిపాడు గత రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది పర్యటనలో కంగారులను ఓడించి ఆస్ట్రేలియా గడ్డపై తొలి టెస్టు సిరీస్ నెగ్గిన టీమిండియా దాన్ని నిలబెట్టుకుంటుందని హర్భజన్ సింగ్ ఆశాభావం వ్యక్తం చేశాడు కాగా ఆశీస్ తో వన్డే సిరీస్ కు రోహిత్ శర్మ అందుబాటులో లేకపోవడంతో అతడి స్థానంలో ఎవరిని ఓపెనర్ గా పంపాలనే విషయంలో టీమిండియా సందిగ్ధంలో పడింది శిఖర్ ధావన్ కు జోడిగా మయాంక్ అగర్వాల్ అలాగే శుభమన్ గిల్ లో ఎవరో ఒకరిని ఎంపిక చేయాలని మేనేజ్మెంట్ భావిస్తుంది ఆదివారం టీమిండియా ప్రాక్టీస్ సందర్భంగా హెడ్ కోచ్ రవిశాస్త్రి శుభమన్ గిల్ తో సుదీర్ఘంగా చర్చిస్తూ కనిపించాడు టెస్టుల్లో ఓపెనర్ గా స్థిరపడుతున్న మయాంక్ అగర్వాల్ పరిమిత ఓవర్ల క్రికెట్ లోను సత్తా చాటాలని భావిస్తుంటే మరోవైపు పంజాబ్ యువ ఆటగాడు శుభమన్ గిల్ కూడా ఈ స్థానానికి పోటీ పడుతున్నాడు ఇటీవల ముగిసిన ఐపీఎల్ పదమూడవ సీజన్ లో వీరిద్దరూ ఆకట్టుకున్న విషయం తెలిసింది అయితే జట్టులో లోకేష్ రాహుల్ రూపంలో మరో ఓపెనర్ కూడా అందుబాటులో ఉన్నా అతడిని ఐదో స్థానంలో ఆడించే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ఇక బోర్ల విషయానికి వస్తే టెస్టు సిరీస్ ను దృష్టిలో పెట్టుకొని షమీ బూమ్రాలకు విశ్రాంతినిస్తారేమో చూడాలి